సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ జ్యోతిషరత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాలపల్లి రవికుమార్ గురువు గారు ఉన్నారు. గురువు గారిని అడిగి ఈ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకున్నాము. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, సెప్టెంబర్ నెల నవగ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో వివరిస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. గురుగారు, సెప్టెంబర్ నెలలో తులారాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తప్పకుండా అమ్మ. తులారాశి అనగానే మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. ఈ నక్షత్రాల సమూహమే తులారాశి. ఈ రాశి వారు సాధారణంగా చాలా ముక్కుసూటిగా ఉంటారు. త్రాసు దాని సైన్ కూడా మీరు చూస్తే. సో బ్యాలెన్స్డ్గా ఉంటారు. సో ముక్కుసూటిగా ఉంటారు, చాలా పొదుపుగా ఉంటారు, లగ్జరియస్గా కూడా ఉంటారు. ఎందుకంటే రాశ్యాధిపతి శుక్కుడు కూడా అయ్యాడు కాబట్టి చాలా ముక్కుసూటిగా కూడా ఉంటారు. మీరు సాధారణంగా ఆంజనేయ స్వామి భక్తులు, శివుడు భక్తులు కూడా అవుతారు తులారాశి వారు ఎక్కువగా. ముఖ్యంగా ఈ రాశి వారికి అదృష్టకారకుడు, యోగకారకుడు, రెండు రాశులకే అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం శని అండి. ఒకటి వృషభ రాశి, ఒకటి తులారాశి. కాబట్టి తులారాశి వారికి కూడా శని అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం. ఆ లక్ ఫేవర్ చేసే గ్రహం అయిన శని పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవాలి. ఓకే. హార్డ్ వర్క్ సంబంధించింది రాశ్యాధిపతి అయిన శుక్రుడు మనకి దశమ స్థానం అయిన కర్కాటక రాశిలో చాలా బాగున్నాడు. ఓకే. ఇంకా దైవబలం, దైవానుగ్రహానికి సంబంధించిన గ్రహం గురు సప్తమ స్థానంలో చాలా బాగున్నాడు. రాహుతో కలిసిన గురు చండాల యోగం ఉన్నా కూడా గురువు అనే గ్రహం సప్తమంలో ఉన్నాడు కాబట్టి చాలా బాగుంది. కాబట్టి హార్డ్ వర్క్ బాగుంది, అదృష్టం బాగుంది, దైవానుగ్రహం బాగుంది. కాబట్టి తులారాశి వారికి పట్టింది అలా బంగారం అని చెప్పుకోవచ్చు. సో ఈ రాశి వారికి శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. సో స్పెక్యులేషన్స్కి వెళ్ళచ్చు, మధ్యవర్తిత్వం వహించవచ్చు. అలాగే ఆరోగ్యం, ఆయుష్ కూడా చాలా బాగుంది. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం, ఆయుష్ కూడా బాగుంది. నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, శాలరీ హైక్, అలాగే గట్టిగా ప్రయత్నిస్తే కనుక ఫారెన్ టూర్, విజిట్స్, అసైన్మెంట్స్ కూడా వస్తాయి. ఇది కాకుండా అవివాహితుల వివాహం అవుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే వారికి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. వాళ్ళ పాత బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి, కొత్త అప్పులు చేయక్కర్లేదు, అప్పులు వాళ్ళ బెడత తప్పుతుంది. సో వీరికి వ్యాపారంలో కూడా చాలా లాభాలు చేకూరుతాయని చెప్పుకోవాలి. ఎక్స్పెన్షన్కి వెళ్ళచ్చు, లేదంటే కొత్త వ్యాపారం చేయొచ్చు, ఇంకేమైనా కొత్తది కూడా పెట్టచ్చు, ఎక్స్టెన్షన్ కూడా వెళ్ళచ్చు. ఇది కాకుండా ముఖ్యంగా రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, విద్యార్థులకి పట్టిందల్లా బంగారం. అలాగే యూట్యూబ్ రంగం, పత్రికా రంగం, మీడియా రంగం వారు కూడా, సినిమా రంగం వారు కూడా పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. రైతులకు కూడా చాలా బాగుంటుందండి. ఇది కాకుండా ముఖ్యంగా ఎప్పటి నుంచి ఆగిపోయిన పనులు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఇది కాకుండా సప్తమ స్థానంలో గురువు ఉండడం చేత చాలామంది, కొద్దిమంది అంటే అందరూ ఉండరని, కొద్దిమంది మటుకు ఉంటారు. ఎప్పటి నుంచో ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ, గుడి కట్టించడం కానీ, ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ, సో ఈ మూడిట్లో ఎప్పటి నుంచి అనుకుంటారు, ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ, గుడి కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ, ఇది కట్టడం కానీ లేదంటే దానికి సహాయ సహకారాలు చేయడం కానీ ఇది సరైన సమయం అండి. నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ లోపల ఈ మూడిట్లో ఏదైనా స్టార్ట్ చేయడం కానీ, దాని సహాయ సహకారాలు చేయడం కానీ గ్యారంటీ. ఓకే. లేకుండా సప్తమ స్థానం అంటే ముఖ్యంగా ఇందాక కూడా చెప్పుకున్నా, భర్త లేదా భార్య, అలాగే ఇమీడియట్ బాస్, అలాగే వ్యాపారంలో అయితే కనుక మనకి పార్ట్నర్. ఓకే. సో సప్తమంలో గురువు చాలా బాగున్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత చాలా బాగుంటుంది. అలాగే ముఖ్యంగా ఇమీడియట్ బాస్తో చాలా బాగుంటుంది. అలాగే పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి, వాళ్ళు కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది కాకుండా ఈ సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి, గురుబలం, దయబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి, తీర్థయాత్రలు చేయడం, గురువులను దర్శించడం, గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం, అలాగే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ కానివ్వండి, వీటికి కూడా సహాయ సహకారాలు చేయడం, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంకా ముఖ్యంగా పెళ్లి గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని కుదిరి క్యాన్సిల్ అయిపోయినా ఉన్నాయి, కొన్ని లేట్గా అవుతూనే ఉన్నాయి, కొన్ని మాట ఇంకా ఇవ్వని ఉన్నాయి, కొన్ని ఫైనల్ కానీ ఉన్నాయి. అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఎలాంటివి ఉన్నా కూడా అడ్డు ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి జరుగుతాయి. ఎందుకంటే మొన్నటిదాకా ఏప్రిల్ నుంచి మన గురుచండాలయం కూడా ఏర్పడిందండి. సో అక్టోబర్ 20 వెళ్ళిపోతుంది కాబట్టి ఈ నెల, సెప్టెంబర్ నెల ఖచ్చితంగా మాట ఇవ్వడం కానీ, ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానివ్వండి, ఖచ్చితంగా జరుగుతాయి. ఇలా ఆగిపోయినవి కానీ, కుదరనివి కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అక్టోబర్ 20 తర్వాత వాళ్ళందరి వివాహం కూడా జరుగుతుందని చెప్పుకోవాలి. అలాగే సంతానం లేని వారు కూడా
సరైన సమయం. ఎందుకంటే గురుబలం పరిపూర్ణంగా ఉండాలి సంతాన విషయంలో. సో సప్తమ స్థానంలో గురువు ఉన్నందుకు ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెప్పుకోవాలి. అలాగే భర్త భార్య అని చెప్పుకున్నాం సప్తమ స్థానాన్ని. కాబట్టి తులారాశి వారు భర్త అయినా లేదంటే తులారాశి వారు భార్య అయినా వారు ఆపోజిట్ భర్త లేదా భార్యకి సప్తమ స్థానంలో గురువు ఉన్నందుకు వారికి ఉద్యోగం కొత్తది రావడం లేదంటే ప్రమోషన్ రావడం లేదంటే శాలరీ హైక్ రావడం లేదంటే మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఓకే గురుగారు, వివాహం కుదిరే అవకాశం ఏమైనా ఉందంటారు? ఖచ్చితంగా కుదురుతుందండి. వివాహం మామూలుగా వివాహ స్థానమే సప్తమ స్థానం ఎవరికైనా సరే. సో అలాంటి సప్తమ స్థానంలో శుభగ్రహమైన గురు బృహస్పతి అక్కడ ఉంటాడు కాబట్టి, సరే రాహుతో కలయిక ఉన్నా కూడా మనకు అక్టోబర్ 21 విడిపోతాడు కాబట్టి గురు విడిగా అప్పటి నుంచి ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఈ లోపల కుదరడం కానీ పెళ్లి చూపులు అవ్వడం కానీ ఖాయపరచుకోవడం కానీ అమ్మాయి మా అమ్మాయి అని అనిపించుకోవడం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకి సెప్టెంబర్ 4 జరిగే అవకాశాలు 100% ఉన్నాయి. కాబట్టి ఏదైనా సరే మానవ ప్రయత్నం చేయాలి, దైవ బలాన్ని పెంచుకోవాలి, దైవనామస్మరణ చేయాలి, దైవాన్ని గట్టిగా పట్టుకుంటే ఇది సరైన సమయం. ఎందుకంటే ప్రతి వాళ్ళకు కూడా ప్రతి 12 5 గోల్డెన్ పీరియడ్ అండి. అదే సమయంలో మంచి ఉద్యోగం, ప్రమోషను, గృహం, వాహనం, వివాహం, సంతానం ఇలాంటివన్నీ శుభకార్యాలు జరిగేవి ప్రతి 12 5 కానీ మీరు హార్డ్ వర్క్ చేయలేదనుకోండి అది వచ్చి దాటి వెళ్ళిపోతుందన్నమాట. సో మీరు రెడీగా ఉండాలి, మీరు కష్టపడాలి. నేను రెడీగా ఉన్నాను వివాహానికి, లేకపోతే నేను కష్టపడి మంచి ఉద్యోగం సంపాదించడానికి రెడీగా ఉన్నాను అని మీరు రెడీగా ఉంటేనే ఆ పనులు అవుతాయి. మనం రెడీగా లేకుండా మనం మామూలుగా ఉన్నాం అవన్నీ దాటి వెళ్ళిపోతాయి. అట్లా సాధారణంగా చాలామంది జరుగుతుంటాయి. బట్ మనం రెడీగా ఉండి హార్డ్ వర్క్ చేస్తే కనుక ఖచ్చితంగా వివాహం ఎందుకు అవకాశాలు గ్యారంటీగా ఉన్నాయి. ఓకే గురుగారు, వీరికి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, అనారోగ్యం వచ్చే అవకాశాలు లాంటివి ఏమైనా ఉన్నాయంటారా? అంటే సాధారణంగా ఆరోగ్యపరంగా అయితే బాగానే ఉందండి. కానీ తులారాశిలో అక్కడ కేతు ఉన్నాడు. ఓకే, కేతు చంద్రుని కలిసి ఉంటాడు కాబట్టి అది ఒక గ్రహణ సమయం అనుకోండి. లాస్ట్ రేపటి నుంచి ఉన్నారు కాబట్టి లాస్ట్ రేపటి నుంచి తులారాశి వారు అందరూ కూడా ఈ అక్టోబర్ 27 దాకా స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, ఆలోచన, అధైర్యం, అనుమానం, భయపడడం, వ్యావరింగ్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. సో అక్టోబర్ 27 ఆ తులారాశిలోంచి కేతు మారిపోతాడు. ఓకే, ఒకసారి వాడు మారిపోవడం కానీ ఆటోమేటిక్గా అన్నీ ఇంకా అన్నీ కూడా మంచి శకునాలు అని అన్నీ మంచి పనులు జరుగుతుంటాయి. కాబట్టి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అక్టోబర్ 27 తర్వాత నుంచి. చిన్న చిన్న ఆలోచనలే ఉంటాయి, ఈ ఆలోచనలకి అధైర్యానికి కొంచెం మానసిక ఇది మూలాన్ని కొంచెం అనారోగ్యంగా ఉంటుంది కానీ తర్వాత లేదంటే కనుక ఏం ప్రాబ్లం లేదు ఆరోగ్యపరంగా. అయితే తులారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు ఈ నెలలో? ఈ తులారాశి వారు కూడా రాశిలోనే కేతు ఉన్నందుకు ఖచ్చితంగా వినాయకుడిని కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి కానీ ఎక్కువగా పూజిస్తే మంచిది. వినాయకుడు లేదా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదువుకుంటే కానీ చాలా మంచిది. లేకపోతే ప్రతి బుధవారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే మంచిది. అలాగే మనకి వినాయకుడికి కూడా ఆ టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే కనుక మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఓకే గురువు గారు, చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయనం, వివాహం, ఆరోగ్యం, ఏ సమస్యలు ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్ చేస్తే కనుక గురువుగారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.